జిల్లా జాయింట్ కలెక్టర్ అలాగే ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరి పుష్పగుచ్చం అందిస్తూ స్వాగతం చెబుతున్నారు. ఇప్పటికే 72 కోట్ల రీతిలో 40 లక్షల కుటుంబాలకు తడి పొడి ప్రమాదకరమైన వ్యర్థాలను సేకరించడం కోసం మరి మనందరికీ తెలుసు 3 రకాల బుట్టలను చెత్త బుట్టలను నీలం ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో 120 లక్షల చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆటల పంపిణీ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు జెండా ఊపి మరికొద్ది క్షణాల్లో ప్రారంభోత్సవం చేయబోతున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలను ప్రతి ఒక్కరూ సవినయంగా పుష్పగుచ్చం అందించి స్వాగతం చెబుతున్నారు. ఈ ఆటలు మరిన్ని రావాలి అనేది మన ముఖ్యమంత్రి గారి ధ్యేయం. ఈ కార్యక్రమం కింద అనేక విజయాల వరుసలో జీవోఏపీ సరఫరా చేయడానికి ప్రతిపాదించినటువంటి వేరు చేయబడిన వ్యర్థాల సేకరణ కోసం గ్రేడ్ బి అలాగే దిగువ గ్రేడ్ లో యుఏబిఎస్ లో ఈ ఆటోలు 21 కోట్ల 18 లక్షల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో మరి అన్ని గృహాల వరకు వెళ్లి చెత్తను సేకరించాలనేటువంటి ఒక సంకల్ప బలంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకు విచ్చేసి ఈ ఆటోల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నారు. ప్రతి ఒక్కరిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలకరిస్తూ ఉన్నారు. ఈ ప్రారంభోత్సవం చేసి వాటిని అన్ని జిల్లాలకు పంపబోతున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆటోల పంపిణీ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకు విచ్చేసి జెండా ఊపి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ ఆటో వీక్షించడానికి చేరుకున్నారు. 79 మున్సిపాలిటీలకు 21 కోట్ల 18 లక్షల రూపాయల వ్యయంతో ఒక్కొక్కటి 4 లక్షల 10 వేల రూపాయలు విలువ చేసి 500 కేజీల సామర్థ్యం గల ఈ ఆటో పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవం చేస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకు విచ్చేయబోతున్నారు. ఆ ఈ ఆటోని ముఖ్యమంత్రి గారు దగ్గర ఉండి అన్ని విధాలుగా ఆటోని పర్యవేక్షించబోతున్నారు, అడిగి తెలుసుకుంటున్నారు దాని నిర్మాణం ఎలా చేయడం జరిగింది. ఒక్కొక్క వాహనం కెపాసిటీ 500 కిలోలు, సగటు వాహనం ధర 4 లక్షల 10 వేల రూపాయలు, వాహనం యొక్క సగటు మైలేజ్ 85 కిలోమీటర్లు, అలాగే పూర్తి చేయడానికి 4 గంటలు పడుతుంది. మహిళా సాధికారిత, మహిళా డ్రైవర్లు డ్రైవింగ్ మరియు ఆపరేట్ చేయడానికి ప్రోత్సహించబడుతున్నారు. మరికొద్దిసేపట్లో వేదిక మీదకు విచ్చేయబోతున్నారు. ఈ ఆటోను మన ముఖ్యమంత్రి గారు చూడండి, మనమంతా లైవ్ లో చూస్తూ ఉన్నాము ఎలా నిర్మించబడింది, అలాగే ప్రతి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ను అడిగి తెలుసుకుంటున్నారు ఏమేం చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు దాని ప్రధాన ఉద్దేశం ఏంటి క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే డ్రైవర్ కూడా అన్ని విషయాలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాలను చెత్తరహిత నగరాలుగా బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ మార్చాలన్న సదుద్దేశంతో జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని 2021 అక్టోబర్ 2న ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆటోల పంపిణీ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకు వచ్చి జెండా ఊపి ప్రారంభోత్సవం చేయబోతున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తున్నారు. మనందరి హృదయ నేత, జననేత
Rostra, Mukhyamantri Varyalu, Pritama Nayakulu, Sri Vyas Jagan Mohan Reddy Gari Vedika Meedaku Sadaraga Vichestunnaru, Variki Idema Hrudayapurvaka Swagatam, Subha Swagatam, Gaurava Rashtra Mukhyamantri Varyalu, Vari Tandri Gari Vigrahaniki, Pushpanjali, Samarpistu, Savineyanga Namaskaristunnaru, Gaurava Mantri Varyalu, Prati Okkaru, Rajasekhar Reddy Gari Vigrahaniki, Pushpanjali, Samarpistunnaru. ఈ ఆటో డ్రైవర్లందరికీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేస్తూ ఉన్నారు. 79 మున్సిపాలిటీలకు